మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో రెండు రోజులు సోదాలు చేసిన ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగించారు. ఆయనకు ప్రత్యేక నోటీసులు కూడా జారీ చేశారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లలో వరుసగా రెండు రోజులు ఐటీ సోదాలు జరిగాయి. ఇవాళ కూడా బంధువుల ఇళ్లలో సోదాలు జరగనున్నాయి. మల్లారెడ్డి ఇంట్లో మాత్రం సోదాలు ముగిసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు 65 బృందాలుగా 400 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐటీ సోదాల్లో 10,50,00,000 డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు సోమవారం తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ప్రధానంగా మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అక్రమాలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ రాయితీలు ఉన్నప్పటికీ అధికంగా ఫీజులు వసూలు చేశారని సమాచారం. అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టినా వాటి వివరాలేవి ఐటీ పత్రాల్లో చూపించలేదని తెలుస్తోంది. అందువల్ల అధికారులు డబ్బు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా టర్కీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కి వచ్చారు. అటు ఈ సోదాలపై నిన్నటి నుంచి మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన కొడుకు దగ్గర నుంచి బలవంతంగా సంతకం తీసుకున్నారని ఐటీ అధికారులపై ఆరోపణలు చేశారు. ఐటీ అధికారి రత్నాకర్ పై బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కేంద్రంలోని బీజేపీ చేయిస్తుందని ఆరోపించారు. తాము ఏ అక్రమాలకు పాల్పడలేదని, అనుకున్న దానికంటే తక్కువగానే ఫీజు తీసుకుంటున్నామని, ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు. అటు నిన్న రాత్రి మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన మద్దతుదారులు ఆయన్ని చూపించాలని డిమాండ్ చేశారు. ఐటీ అధికారుల సమక్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మల్లారెడ్డి ఎవరూ ఆందోళన చెందవద్దునని, ఐటీ అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారని అన్నారు. ఇక మల్లారెడ్డికి అండగా ఉంటామని తెలిపిన మద్దతుదారులు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోసం చేస్తున్నామా? ఆదల బాదల పోవాలని ఇష్టం ఏమేమి రాసిండు, ఏమేమి దొరికినాయి, ఏమి రాసాం, ఈయన వైండు మాసుకుందామని చెప్పిండు. మాకు మోసం చేసి చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ అంతా టైప్ చేస్తే రాంగ్ తయారు చేసింది, అంతా రాంగ్ స్టేట్మెంట్ తయారు చేస్తే మేము సైన్ చేయమని చెప్పినాం. చేస్తే గల అంతేలేమే పెద్ద కొడుకు తాను కొలకపోయి ఆడ సైన్ చేపిద్దాం, మ్యాటర్ అంతా చెప్పుదామంటే దొంగతనాన నేను ఇడికెళ్ళి బోయలో పట్టి సైన్ చేపించి ఆ ఫైల్ అంతా ఇడికి వచ్చి ఇంత దుర్మార్గం చర్యన వాళ్ళు. నా కొడుకుల తాన కానీ నా తాన కానీ రూపాయి దొరకలే. మేమంతా కూడా పర్ఫెక్ట్గా నిజాయితీగా పర్ఫెక్ట్గా చేసి అడ్డగోలుగా అందులో బ్లాక్ మనీ ఉందని, యాజ్ ఉన్నదని, డొనేషన్స్ ఉన్నాయని ఇష్టం ఉన్నట్టు టైప్ చేసి సైన్ తీసుకున్నాడు. ఇంత దొంగతనం అవసరమే ఉంది వీళ్ళకు, దొంగతనం అవసరమే, ఇంత అర్జెంటుగా సైన్ తీసుకో, మమ్మల్ని తీసుకుపోతాను, ఇడికి పిలిపిస్తాను, మమ్మల్ని దొరకపోయి సైన్ చేపిస్తాను. ఇక్కడ ఆఫీసర్ రిపోర్ట్ తప్ప అంటారా, లేకంటే రిపోర్ట్ వాడు హాస్పిటల్ బీమారు నాడు ఇష్టం ఉన్నట్టు అర్జెంట్ ఏముంది సైన్ చేస్తాను, మమ్మల్ని మా ముంగడ చేస్తానని 10 గంటలకు మా ముందే చేయకుండా వాడిని ఎలా చెప్పిస్తారు, చిన్నోడిని చెప్పిస్తారు, చిన్నోడి టెక్కల మొత్తం మొత్తం ఉంది, నాకు డౌట్ చురుకిన ఉరికెటెక్కల దెబ్బదమ్మ ఇంకా సైన్ చేపించి పైకి పంపించిన ఇంత మోసం అవ్వాలి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఆఫీసర్ లా లేక రాత్రి పూట పగడి దొంగల వాళ్ళు పగబట్టాయా? వాళ్ళంతా దుర్మార్గం చేయాలి. ఎంత ఎంత అవసరం, మేము ఇప్పుడు ఏం కాదంటలేం. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.